గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్ లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శనివారం నలుపు రంగు దుస్తులను ధరిస్తే ఏమైనా అశుభమా అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. సహజంగా చాలా మందికి నలుపు రంగు అంటే ఎంతో ఇష్టం. సాధారణంగా బట్టలు ఎంచుకునేటప్పుడు నలుపు రంగు కానీ నలుపు రంగు కలిసి ఉన్న బట్టలను కానీ ఎంచుకుంటూ ఉంటారు. అతి కొద్ది మంది మాత్రమే నలుపును ఇష్టపడరు. సినిమా యాక్టర్లు కూడా ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు నలుపు రంగు దుస్తులను నలుపు రంగు కోట్లను వేసుకుని హాజరవుతూ ఉంటారు. అలాగే ఎక్కడైనా స్పెషల్ అకేషన్ లో అందరినీ ఆకర్షించడం కోసం నలుపు రంగు బట్టలు వేసుకుంటూ ఉంటారు. అదే విధంగా అయ్యప్ప భక్తులు కూడా 41 రోజులు మండల దీక్ష చేపట్టినప్పుడు నలుపు రంగు దుస్తులనే వేసుకుంటారు. అది తప్పనిసరి ఆచారమని చెప్పవచ్చు. శనికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం. కానీ అయ్యప్ప భక్తులను శని ఏమీ చేయడట. ఎందుకంటే శనికి ఇష్టమైన రంగు దుస్తులను ధరిస్తారు కనుక ఏమీ చేయనని అయ్యప్పకు మాట ఇచ్చాడట శని. అందుకే అయ్యప్ప భక్తులకు శని ప్రభావం ఉండదట. కానీ శనివారం నలుపు రంగు దుస్తులను వేసుకున్న వారిని చూస్తే చాలా మంది అమ్మో ఈ రోజు నువ్వు నలుపు రంగు బట్టలు వేసుకున్నావు నీకు శని పడుతుంది అని భయపడుతూ ఉంటారు. అలాగే నలుపు రంగుని నిరసన తెలియజేయడానికి సంకేతంగా వాడతారు. ఉద్యోగస్తులు యజమానుల పట్ల అసంతృప్తిగా ఉన్నప్పుడు బ్లాక్ కలర్ రిబ్బన్ ను ధరించి తమ నిరసనను తెలియజేస్తారు. కానీ 7 రోజులలో ప్రతి ఒక్క రోజు అంటే ప్రతి వారానికి ఒక్కో రంగు ఉన్నట్లు పండితులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం ఎరుపు, సోమవారం తెలుపు రంగు, మంగళవారం కాషాయం, మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు, అలాగే హనుమాన్ కి ఇష్టమైనది సింధూరం. అందుకే మంగళవారం కాషాయ రంగుకి ప్రాముఖ్యత ఉంది. బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం తెలుపు, ఇక వారంలో చివరి వారమైన శనివారం నలుపు. 7 రోజులకు 7 రంగులు అన్వయించబడ్డాయని శాస్త్రాల ద్వారా పండితులు చెప్తున్నారు. ఒకవేళ మీ జాతక చక్రంలో శనిగ్రహ ప్రభావం ఉన్నట్లయితే శని శాంతి కోసం నువ్వులు, నువ్వుల నూనె, నలుపు పట్ట దానం చేయాలి అనుకుంటే కనుక నలుపు రంగు దుస్తులను వేసుకోవచ్చా అని దేవాలయపు పూజాన్ని సంప్రదించవచ్చు. అది కూడా అనుమానం ఉంటేనే. అంతేకాని శనివారం నలుపు రంగు బట్టలు వేసుకోకూడదని ఏమీ లేదు. అది కేవలం అపోహ మాత్రమే. శ్రీరామ రక్ష, సర్వజగత్ రక్ష, సర్వేజనా సుఖినో భవంతు.